అందరికీ నమస్కారం. ఇప్పుడు ప్రాథమిక హక్కుల్లో మరో ప్రాథమిక హక్కు అయినటువంటి పీడన నిరోధపు హక్కు గురించి చర్చించబోతున్నాం. ఈ పీడన నిరోధపు హక్కు అనేది 23, 24 ప్రకరణంలో వివరించబడింది. ఇందులో 23(1) అనేది మానవులతో వ్యాపారం చేయకూడదు, వెట్టి చాకిరి నిషేధించడం అన్నది 23(1)లో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశము. అయితే ఈ వెట్టి చాకిరినే బేగార్ అని పిలుస్తారు. వెట్టి చాకిరి అంటే బేగార్, బేగార్ అంటే వెట్టి చాకిరి. అలాగే ఉత్తర భారతదేశంలో వెట్టి చాకిరిని హాలీ అని పిలుస్తారు. అలాగే 1976 అక్టోబర్ 26వ తారీఖున మనకి వెట్టి చాకిరి నిషేధ చట్టము, అలాగే 1956లో అశ్లీల అసభ్య వ్యాపార నిరోధక చట్టం చేయడం జరిగింది. అలాగే 23(2) అంటే ప్రభుత్వ ఉద్యోగులు సేవలని కొనసాగించవచ్చు ఏ సందర్భంలోనా, ప్రజా ప్రయోజనాల సందర్భాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ ఉద్యోగుల్లో సేవ చేయించుకోవచ్చు. ఇది 23(2). అలాగే 24వ ప్రకరణ, ఇది 24వ ప్రకరణ అనేది బాల కార్మిక వ్యవస్థ రద్దు. అంటే బాల కార్మికులు అంటే ఎవరు? 14 సంవత్సరాలలోపు పిల్లలు, గుర్తుపెట్టుకోండి, 14 సంవత్సరాలలోపు పిల్లలు. అలాగే ఇందులో మనకి మరో కీలకమైనది ఏమిటంటే ఇది ప్రైవేట్ వ్యక్తులు కూడా వర్తిస్తుంది. ఇందులో బాల కార్మికులు అనేది, ఈ బాల కార్మిక వ్యవస్థ రద్దు అనేది వాళ్ళకి సంబంధించిన చట్టాలు ఏమిటంటే, ఒకటి ఫ్యాక్టరీల చట్టం 48, చాలాసార్లు అడిగాడండి బిట్టు, అలాగే గనుల చట్టం 1952, అలాగే బీడీ సిగరెట్ల కార్మికుల చట్టం 1966, బాల కార్మిక వ్యవస్థ నిషేధ చట్టం వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ 86, బాల కార్మిక నిషేధ చట్టం 1986లో చేయడం జరిగింది. జువైవల్ జస్టిస్ యాక్ట్ 2000, బాల కార్మికుల హక్కుల కమిషన్ల చట్టము 2000 సంవత్సరం, అలాగే బాలల పరిరక్షణ చట్టం 2015. ఇవన్నీ బాల కార్మికులకు సంబంధించిన చట్టాలు. ఈ చట్టాలు మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన 2 కేసులు, ఎంసీ మెహతా వర్సెస్ తమిళనాడు, ఎంసీ మెహతా వర్సెస్ తమిళనాడు 1997లో ఉన్నటువంటి కేసుపై ఏం జరిగిందంటే, 14 సంవత్సరాలలోపు పిల్లలకి పని చేయంత్రం నేరంగా సుప్రీంకోర్టు అనేది చెప్పడం జరిగింది. అలాగే బంధువా ముక్తి మోర్చా వర్సెస్ ఇండియా 1987కు సంబంధించిన కేసు ఇది. ఇందులో బాలలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంరక్షించడానికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి, ఎవరైతే బాలల్ని పనిలో పెట్టి పని చేయించుకుంటారో ఆ యజమానులకి 20,000 రూపాయలు జరిమానా విధించమని ఈ బంధువా ఈ ముక్తి మోర్చా సంబంధించిన కేసులో చెప్పడం జరిగింది. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఎవరైతే ఆ బాల కార్మికులతో పని చేయించుకుంటారో అటువంటి యజమానులకి 20,000 రూపాయలు నష్టపరిహారం అనేది చెల్లించాలని చెప్పి తీర్పు జరిగింది. అలాగే ఇది పీడన నిరోధపు హక్కు. తర్వాత ఏమిటి అంటే మత స్వాతంత్రపు హక్కు. ఇది 25, 26, 27, 28 4 ప్రకరణల్లో దీనిలో వివరించడం జరిగింది 25, 26, 27, 28 గుర్తుపెట్టుకోండి. మత స్వాతంత్రపు హక్కు ఇందులో 25 అనేది మన అంతరాత్మ ప్రకారము, మన ఆత్మ ప్రబోధం ప్రకారము ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, బలవంతమైనటువంటి మత మార్పిడి చేయకూడదు. అలాగే 25(2) ఏమండి, 25(2) ఇది మనం మతాన్ని స్వీకరించడం వల్ల సామాన్య ప్రజలకి స్వేచ్ఛకు సంబంధించి, ప్రజాశాంతికి సంబంధించి, నైతికతకు సంబంధించి, ప్రజా ఆరోగ్యానికి సంబంధించి భంగం కలిగించకుండా మనకు నచ్చిన మతాన్ని స్వీకరించి దాన్ని
తీసుకొని హుందాగా ఉండాలని చెప్తూ 25:2 చెప్తుంది. అలాగే 25:2లోనే మరో చిన్న క్లాజ్ బి క్లాజ్ 25:2b 25:2b సిక్కులు వాళ్ళకి తలపాగా కట్టే అనేది కామన్. అలాగే హిందువులు అంటే ఇక్కడ హిందువులతో కామన్గా ఉన్న వాళ్ళు ఎవరంటే సిక్కు జైనులు బౌద్ధులని చెప్పడం జరుగుతుంది అన్నమాట. అలాగే 26వ ప్రకరణ ఏమిటి? 26వ ప్రకరణ అనేది మత సంస్థలు నిర్వహించుకునే స్వేచ్ఛ ఉంది. దీనికి సంబంధించినటువంటి చిన్న ఇన్సిడెంట్ ఒకటి, శని సింగానాపూర్ హాజ్ అలీ దర్గా, ఇవి మహారాష్ట్రలో ఉన్నటువంటి మనకి దేవాలయాలు దర్గాలు. అయితే ఇక్కడ పురుషులతో పాటు సమానంగా మహిళలకు కూడా ప్రవేశం కల్పించాలని చెప్పేసి తృప్తి దేశాయ్ అనే ఒక అమ్మాయి, తృప్తి దేశాయ్, ఈమె భూమాత బిగ్రేడ్ అనే సంస్థకు సంబంధించిన అమ్మాయి, ఒక సుప్రీంకోర్టులో దావా వేసింది. దీనికి ముందు బాంబే హైకోర్టులో వేస్తే ఆ బాంబే హైకోర్టు అనేది సమర్థించింది అనమాట మహిళలు ప్రవేశం. దీన్ని సుప్రీంకోర్టు మరోసారి సమర్థించింది. అంటే దీనిపై తీర్పు ఇచ్చింది ఎవరంటే ఫస్ట్ బాంబే హైకోర్టు. అంటే ఏంటిది, మనకి శని సింగానాపూర్ అలాగే హాజ్ అలీ దర్గా వంటి అన్నింటిలో కూడాను పురుషులతో పాటు మహిళలకి ప్రవేశం కల్పించాలని చెప్పి తృప్తి దేశాయ్. ఓకేనా? అలాగే ఇందిరా జైసింగ్ వర్సెస్ ఇండియా వర్సెస్ ట్రావెన్ కోర్ టెంపుల్ బోర్డ్, దీనికి సంబంధించిన కేసు ఒకటి ఉంది. ఇదేమిటంటే ఇది 2018 సంబంధించి దేవస్థానంలో అందరూ సమానమే, అంటే పురుషులు మహిళలు సమానమే, 14 అధికారం ప్రకారము సమానత్వ హక్కు ఉంది కాబట్టి ఇక్కడ పురుషులు వెళ్ళొచ్చు స్త్రీలు వెళ్ళొచ్చు దేవస్థానంలో కూడా అని చెప్పేసి ఈ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దీనితో 25:1 ప్రకరణ ఇది మృత ప్రకరణగా ప్రకటించింది. 25:1 మృత ప్రకటన. 25:1 ఏమిటంటే అంతరాత్మ ప్రకారము నచ్చిన మతాన్ని స్వీకరించడం అనేది కూడా మృత ప్రకటనగా చెప్పడం జరిగింది. ఇందులో తర్వాత 27వ ప్రకటన. 27వ ప్రకటన అనేది మత వ్యాప్తి కోసము పన్నులు స్వీకరించకూడదు కానీ కొన్ని సందర్భాల్లో ప్రత్యేక దర్శనాల కోసం టికెట్ కౌంటర్ పెడతారు, దానికోసం పెట్టచ్చు అనమాట. ఓకేనా? అలాగే 28 వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ 28 విద్యాలయాల్లో మతపరమైనటువంటి బోధన బోధించకూడదు. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ 28 విద్యాలయాల్లో మత బోధన నిషేధము. ఓకేనా? అయితే 28:1 సంబంధించి చిన్న క్లాజ్ ఏంటంటే ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే ప్రైవేట్ విద్యా సంస్థల్లో బోధన చేయకూడదు. అలాగే 28:2 సంబంధించి ప్రభుత్వ నిర్వహణలో ఉన్నటువంటి ధర్మదాయ సంస్థలు ఏవైతే ఉన్నాయో అక్కడ బోధనకు అవసరమైనటువంటి మత బోధన చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, రెండు చిన్న కన్ఫ్యూజన్. అలాగే ఇక్కడ దీనికి సంబంధించిన రెండు కేసులు, బిజో ఇమ్మాన్యుయల్ కేరళ 1986 సంబంధించిన కేసు. ఇది కేరళ రాష్ట్ర ప్రభుత్వము అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో జాతీయ గీతం తప్పనిసరి చేసింది. దానికి ఈ బిజో ఇమ్మాన్యుయల్ కేసు వేసిన సందర్భంగా ఇక్కడ ఏం చెప్పిందంటే ఇది తప్పని చెప్పడం జరిగింది. ఓకేనా? అలాగే స్టాలిన్ వర్సెస్ ఎంపీ మధ్యప్రదేశ్ 1977 మత మార్పిడి నిషేధ చట్టం వారు చేస్తే దాన్ని సమర్థించింది సుప్రీంకోర్టు. అలాగే కొన్ని మత సంస్థలు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ రామకృష్ణ మఠం, ఇది ఎస్పీ మెట్టల్ వర్సెస్ ఇండియా 1983 సంబంధించిన కేసు. ఇక్కడ రామకృష్ణ మఠం అనేది ఇది మత సంస్థ, అదే సందర్భంలో ఆర్య సమాజము అరబిందో సమాజం అనేవి ఇవి మత సంస్థలు కావని తీర్పు ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్ రహమాన్ బర్మతి వర్సెస్ బెంగాల్ 1988 సంబంధించి చాలామంది మతస్థులు ఏంటంటే చుట్టూ ఎక్కువ జనాలు ఉన్నటువంటి ఎక్కువగా ఇల్లు ఉన్నటువంటి దగ్గర కొన్ని మతానికి సంబంధించినటువంటి గుళ్ళు గోపురాలు అలాగే చర్చిలు మసీదులు ఉంటాయి, వాళ్ళు విపరీతమైన సౌండ్ పెట్టేస్తారు లౌడ్ స్పీకర్లు పెట్టి. అలా లౌడ్ స్పీకర్లు పెట్టడం వల్ల ఏమవుతుంది, సౌండ్ పొల్యూషన్ వస్తుంది, ప్రక్క ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది.
దాని వల్ల అది కరెక్ట్ కాదని చెప్పేసి దీన్ని లౌడ్ స్పీకర్ల వంటి పెట్టకూడదని చెప్పి సుప్రీంకోర్టు ఏమో తీర్పు ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. అలాగే భారత నాస్తిక సంఘము ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కేసు, ఇది 1986 భారత నాస్తిక సంఘము వర్సెస్ ఆంధ్రప్రదేశ్, ఇది 1986 సంబంధించి. పూజ చేస్తాం అలాగే కొబ్బరికాయ కొడతాం హిందూ దేవాలయాలకి ఎక్కడికి వెళ్ళేసి, అది ఎందుకు అనవసరం ఖర్చునేమో చెప్పేసి ఈ నాస్తిక సంఘములు కేసు వేస్తే అది తప్పేం లేదని చెప్తూ సమర్థించింది ఇప్పుడు సుప్రీంకోర్టు. అలాగే ఏఎస్ నారాయణ్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ 1996 సంబంధించిన కేసులో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి అక్కడ వారసత్వంగా ఉన్నటువంటి మిరాసీదారి వ్యవస్థని రద్దు చేశారు. దాంతో సుప్రీంకోర్టులో అల్పి కేసు వేస్తే దానికి సంబంధించి దాన్ని సమర్థించింది, తప్పేమి కాదని. అలాగే మనోహర్ జోషి వర్సెస్ ఎస్బి పటేల్ 1995 సంబంధించి హిందుత్వం మత ప్రకారం ఓట్లు అడగడం తప్పు అని చెప్తూ కేసు వేయడం జరిగింది. ఇది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే 29-30 ఏం సూచిస్తున్నాయో తెలుసా మీకు? విద్యా సాంస్కృతిక హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు ఇప్పుడు 5 అనమాట. ఏంటండి విద్యా సాంస్కృతిక హక్కు? ఇందులో 29-1 చాలా ఇంపార్టెంట్, ఆ సబ్ క్లాజ్లో ఇంపార్టెంట్. కామన్ నెంబర్ ఎవరైనా గుర్తుపడతారు, కానీ సబ్ క్లాజ్ నెంబర్తో కన్ఫ్యూజ్ అయ్యి బిట్లు చాలా పోతాయి. ఈ 29-1 అనేది ప్రత్యేక భాషా లిపిని సంరక్షించుకోవడానికి విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే 29-2 అనేది గవర్నమెంట్ నాన్ గవర్నమెంట్కి సంబంధించి భాష అలాగే సంస్థకి సంబంధించి వివక్త చూపించకూడదు. ఓకేనా? అంటే ప్రభుత్వము నిర్వహిస్తున్నటువంటి ఏ సంస్థలైనా సరే దాన్ని వివక్ష చూపించకూడదు. అలాగే 31 అనేది మైనార్టీలకి మనము ప్రత్యేకమైనటువంటి విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకుని నిర్వహించుకోవచ్చు. అలాగే 31A మైనార్టీ విద్యా సంస్థలు ఏవైతే ఉంటాయో దాంట్లో జోక్యము మైనార్టీ 31A అంటే మైనార్టీ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవస్థలు ఆ సంస్థల్ని రద్దు చేయొచ్చు. రద్దు చేస్తే ప్రభుత్వం ఇమీడియట్లీగా నష్టపరిహారం చెల్లించాలి. అది 31A సూచిస్తుంది, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే 32 దేని సూచిస్తుందంటే మైనార్టీలు ఏదైతే ఉన్నాయో అలాగే నాన్ మైనార్టీ సంస్థలు ఏవైతే ఉన్నాయో దాని మధ్య వివక్ష చూపించకూడదు అని చెప్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కీలకమైనటువంటి బిట్లు ఏంటంటే కేరళ విద్యా పాఠశాల బిల్లు 1958 సంబంధించినటువంటి సమస్య. కేరళలో 1958 వాళ్ళు ఏ సిలబస్ పెట్టాలనే దాని మీద బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అక్కడ ఉద్యమాలు విప్లవాలకు సంబంధించిన సిలబస్ పెట్టే సందర్భంలో ఈ బిల్లుకి సంబంధించింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే తీవ్రవాద భావజాలాన్ని పొందుపరచడం కరెక్ట్ కాదు, విద్యార్థులకు అది నష్టము, సమాజానికి తీవ్ర నష్టం కలిగిస్తుందనే ఉద్దేశంతో దాన్ని వద్దని చెప్పిందనమాట. అలాగే దేవ్ కాలేజ్ వర్సెస్ బెంగాల్ ఇది ఏం జరిగింది? దీనికి సంబంధించి 1971 ఇక్కడ పంజాబీ భాషని బోధనా భాషగా పెట్టేవారు, అది కరెక్ట్ కాదని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అలాగే ఆల్ సెయింట్స్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ 1980 వచ్చినటువంటి కేసు. ఏంటది మైనార్టీ విద్యా సంస్థల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. అలాగే టీఎంఏ పాయ్ వర్సెస్ కర్ణాటక 2003 సంబంధించిన కేసు. ఈ కేసులో మైనార్టీ విద్యా సంస్థలో జోక్యం చేసుకోవచ్చు కానీ దానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలని సుప్రీంకోర్టు విడుదల చేసింది. ఓకేనా?
ఇలాగే మనకి మరొకసారి ఆస్తి హక్కు అలాగే రాజ్యాంగ పరిహార హక్కు ఉంది. చాలా కీలకమైనటువంటివి కేసులు మనకు కంపల్సరీగా వస్తాయి. అలాగే ఈరోజు మనం చెప్పిన దాంట్లో బాల కార్మిక వ్యవస్థ సంబంధించి ఉన్నాయి. ఇప్పుడు ఈ బాల కార్మిక వ్యవస్థ సంబంధించి అనేకమైనటువంటి ఆ చట్టాలు మనకు ఇంపార్టెంట్, అలాగే ఈ క్లాజులు అనేవి చాలా ఇంపార్టెంట్. అనేది ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ మోడ్లోనే కాకుండా సామాజిక పరంగా కూడాను ఈ టాపిక్ అనేది చాలా కీలకం, ప్రాథమిక హక్కులు. కాబట్టి మనము సంపూర్ణంగా సవినయంగా పూర్తి స్థాయిలో మీకు సిలబస్ను అందజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి ముందు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఆస్తి హక్కు 31వ ప్రకరణం. ఆస్తి హక్కు మొత్తం ప్రాథమిక హక్కులు ఏడైతే ఉన్నటువంటి ఆస్తి హక్కును తొలగించడం జరిగింది. అంటే ప్రస్తుతం 6 ప్రధాన ప్రాథమిక హక్కులుగానే మనం చెప్పుకున్నాం. అయితే ఈ ఆస్తి హక్కు అనేది 31వ ప్రకరణంలో ఉండేది. దీన్ని 1951లో 1వ రాజ్యాంగ సవరణ ద్వారా, 64లో 17వ రాజ్యాంగ సవరణ ద్వారా, 71లో 24వ రాజ్యాంగ సవరణ ద్వారా, 78లో 44వ సవరణ ద్వారా దీన్ని తొలగించడం జరిగింది. వెరీ మోస్ట్ ముందు సవరించారు, చివరికి తొలగించారు. అంటే తొలగించినటువంటి అధికారం ఏదైనా 44, ఏ సంవత్సరం అయితే 78. ఓకేనా? అయితే ఇక్కడ 12వ భాగంలో 4వ ప్రకరణంలోని 300A ఏంటంటే మరొకసారి చూసుకుంటాం, చాలా కీలకమైనది. 12వ భాగంలో 4వ ప్రకరణంలో 300A దీంట్లో ఒక చట్టపరమైనటువంటి, ఒక రాజ్యాంగ చట్టపరమైనటువంటి హక్కుగా మాత్రమే పరిమితం చేశారు. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 1979 జూన్ 20వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చింది. ఒక కేవలం రాజ్యాంగబద్ధ చట్టబద్ధమైనటువంటి హక్కు, ఇది ప్రాథమిక హక్కు కాదు. ఓకేనా? అయితే ఇందులో 31ఏ క్లాజ్ అనేది ప్రభుత్వం భూ సంస్కరణలు చేపట్టే నేపథ్యంలో చేసిన చట్టాలు ఏవైతే ఉంటాయో దాన్ని, అవి 14, 19 ప్రకరణ ప్రకారము అవి ప్రాథమిక హక్కులు ఉల్లంఘన కలుగుతున్నాయని చెప్పి దానికి వ్యతిరేకంగా న్యాయస్థానాలని మనం ప్రశ్నించడానికి లేదు, గుర్తుపెట్టుకుంటాం. అలాగే మనకి 31బి లేదా 2 ఇందులో ఏవైతే కొన్ని చట్టాలు ఉంటాయో ఆ చట్టాలకి వర్తింపులు అనేవి మినహాయింపడం జరిగింది అలాగే దీనికి సంబంధించినటువంటి కేసులు 2007లో ఒక కేసు ఉంది. ఏంటది? ఐఆర్ కోవెల్డో వర్సెస్ తమిళనాడు. అంటే ఏంటంటే ఇక్కడ న్యాయ సమీక్ష అనేది రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో ఉన్నటువంటి విషయము అని చెప్తూ ఒక వివాదాస్పదమైనటువంటి ఇది కేసు. అలాగే బేలా బెనర్జీ, ఇది వర్సెస్ వెస్ట్ బెంగాల్, ఇది 1954 సంబంధించి ప్రజల ఆస్తులు స్వాధీనం చేసుకున్నట్టయితే మార్కెట్ రేటు ప్రకారం వాళ్ళకి నష్టపరిహారాన్ని ఇవ్వాలి. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కీలకమైనటువంటి కేసు ఇది, బేలా బెనర్జీ వెస్ట్ బెంగాల్. అలాగే ఆర్సీ కోపర్ వర్సెస్ ఇండియా 1970లో వేసినటువంటి ఒక కేసు ఇది. బ్యాంకులు జాతీకరణ కేసుగా దీన్ని పిలుస్తారు. అంటే ఏవైనా ఒక సంస్థని ఆధీనం చేసుకున్నట్టయితే ఆ సంస్థ లేదా వ్యవస్థ యొక్క ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి నష్టపరిహారం చెల్లించమని దీనిలో తీర్పడం జరిగింది. అలాగే 31C అనేది 1971-25వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని చేర్చారు. ఇది దీనికి సంబంధించి. అలాగే రాజ్యాంగ పరిహార హక్కు 32, వెరీ ఇంపార్టెంట్ కీలకమైనది. ఇది ప్రాథమిక హక్కులకే కీలకము, గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగ పరిహార హక్కు అతి ముఖ్యమైనది. దీన్నే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆత్మతోని హృదయంతోని పోల్చారు. రాజ్యాంగ పరిహార హక్కు అంటే పై 6 ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఉల్లంఘించిన సందర్భంలో ఈ రాజ్యాంగ పరిహార హక్కు అనేది కాపాడుతుంది, రక్షణ కవచంగా ఉంటుందని చెప్పేసి దీన్ని పేర్కొనడం జరిగింది. అయితే ఇందులో 32(1) దేన్ని సూచిస్తుంది? ప్రాథమిక హక్కులు భంగం కలిగినప్పుడు
ఆ వ్యక్తే నేరుగా సుప్రీం కోర్టుని ఆశ్రయించవచ్చు. అలాగే 32(2) రిట్లు జారీ చేసే అధికారము సుప్రీంకోర్టుకు ఉంది. ఈ రిట్లన్న భావన ఇంగ్లాండ్ రాజ్యాంగం నుంచి మనం తీసుకున్నాం, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే 32(3) అనేది సుప్రీంకోర్టు అధికారాలు తగ్గకుండా స్థానిక కోర్టులు ఏవైతే ఉన్నాయో, జిల్లా కోర్టులు కానీ మున్సిపల్ కోర్టులు ఏవైతే ఉన్నాయో వీటికి కూడా రిట్లు జారీ చేసే అవకాశం ఉంది. ఎలాగా? అది పార్లమెంట్ సవరించినటువంటి సవరణ అధికారం బేసిస్ అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అలాగే 32(4) గుర్తించిన హక్కులు ఏవి రద్దు కావు, ఓకేనా. ఇవి 32కి సంబంధించినవి. అయితే ఇక్కడ రిట్ల కోసం మాట్లాడదు. రిట్లు అంటే ఏమిటి? రిట్లు అంటే ప్రత్యేక ఆదేశాలు. రిట్లు అంటే ప్రత్యేక ఆదేశాలు. ఇవి 32వ అధికరణ ప్రకారము సుప్రీంకోర్టు, అలాగే 206 ప్రకారము హైకోర్టు ఆదేశాలు జారీ చేసే, రిట్లు జారీ చేసే అధికారము హైకోర్టు పొంది 206 ప్రకారం. అలాగే 32వ అధికరణ ప్రకారం సుప్రీంకోర్టు పొంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ప్రత్యేక ఆదేశాలు రిట్లు అంటే, ఓకేనా. అయితే ఇందులో ఒకటి హెబియస్ కార్పస్. హెబియస్ అంటే హ్యావ్, కార్పస్ అంటే బాడీ, గుర్తుపెట్టుకోండి. హెబియస్ కార్పస్, దీన్ని తెలుగులో ఏమంటారు? హెబియస్ కార్పస్, బందీ ప్రత్యక్ష అధిలేఖ. బందీ ప్రత్యక్ష అధిలేఖ, చాలాసార్లు ఇచ్చారండి బిట్టు. బందీ ప్రత్యక్ష అధిలేఖ అంటే హెబియస్ కార్పస్. ఇది అతి పురాతనమైన బిట్టు. హెబియస్ అంటే హ్యావ్, ఇక్కడ కార్పస్ అంటే బాడీ. అంటే ఇది రిట్లోనే అత్యంత ఓల్డ్ రిట్టు. అయితే హెబియస్ కార్పస్ అనేది లాటిన్ పదము, గుర్తుపెట్టుకోండి. ఇందులో 19 నుంచి 22 మధ్య వ్యక్తి స్వేచ్ఛలు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులు భాగం కలిగించకుండా, ఎస్పెషలీ ఒక వ్యక్తి అరెస్ట్ కాబడితే 24 గంటల్లో న్యాయస్థానం ముందు హాజరుపరచాలి, లేకపోతే సర్టిఫికెట్ విడుదల చేయాల్సిందే. అది దాని అర్థం. అందుకే సామాన్యుడు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు, ఈ రిట్ ఉపయోగించవచ్చు. అందుకే ఇది ఉదారమైనటువంటి రిట్టు, ఇది ఒక రక్షణ కవచము. అలాగే వ్యక్తి స్వేచ్ఛ పరిరక్షణ సాధనంగా దీన్ని పిలుస్తారు, హెబియస్ కార్పస్, ఓకేనా. ఇప్పుడు 2వది. అయితే ఇక్కడ చిన్నది, సైనిక పాలన ఉన్న సందర్భంలో రిట్ల సంగతి ఏమిటి? సైనిక పాలన ఉన్న సందర్భంలో ఏడిఎం జబల్పూర్ వర్సెస్ ఎస్కే శుక్లాకి సంబంధించినటువంటి కేసు 1975-76లో ఏం చెప్పారంటే, రిట్లు అనేవి రద్దు కావు, గుర్తుపెట్టుకోండి. రిట్లు అనేవి రద్దు కావు అని చెప్పింది ఎవరు? సుప్రీంకోర్టు. దేనికి సంబంధించి? ఏడిఎం జబల్పూర్ వర్సెస్ ఎస్కే శుక్లా 75-76లో. దీన్నే హెబియస్ కార్పస్ కేసుగా పిలుస్తారు. అంటే సైనిక పాలన ఉన్నా కానీ ఈ రిట్ అనేది రద్దు కాదు, హెబియస్ కార్పస్, ఓకేనా. నెక్స్ట్ మాండమస్ ఏమిటి? పరమాదేశ అధిలేఖ అంటే అర్థం ఏమిటి? పరమాదేశ అధిలేఖ మాండమస్ అంటే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ విధులు నిర్వర్తించమని చెప్పడం. అంటే ఏంటి? నీ పని నువ్వు చెయ్యి అంటే, నేను బాధ్యతగా నేను ఏ వృత్తిని చేపట్టానో ఆ వృత్తి ప్రకారం నేను ఏ పని చేయాలో ఆ పని చేయాలన్నది దీనికి సంబంధించినటువంటి ఆదేశం. ఇది సుప్రీంకోర్టు హైకోర్టు సంబంధించిన, ఓకేనా. అలాగే దీనిలో రాష్ట్రపతికి గవర్నర్కి మినహాయింపు ఉంటుంది, అలాగే ప్రైవేట్ వ్యక్తులకి సంస్థలకి ఉంటుంది, అలాగే చివరి ప్రయత్నంగా మాత్రమే తప్పనిసరిగా నిర్వర్తించాల్సినటువంటి విధుల కోసం చెప్పడం కోసమే ఇది ఒక ఆదేశం. దీన్నే మాండమస్ అని పిలుస్తారు. అంటే ఏమిటిది? పరమాదేశ అధిలేఖ, ఇదొక ఆదేశము, ఓకేనా. నెక్స్ట్ 3వది ప్రొహిబిషన్ అంటే ఏమిటి? నిషేధము. ప్రొహిబిషన్ అంటే ఏమిటి? నిషేధం. ఏంట నిషేధము? కొన్ని దిగువ కోర్టులు ఏవైతే ఉన్నాయో లేదా ట్రిబ్యునల్ కోర్టులు ఏవైతే ఉన్నాయో తమ పరిధిని మించి
అంటే ఉన్నత దానికి మించి ఉన్నత న్యాయస్థానంగా విచారించడానికి మొదలుపెట్టినైతే అమ్మా ఇది నీ పరిధి కాదు ఇక్కడ నుంచి మీరు ఆపండి అని చెప్పి చెప్పడమే ఇది కేవలం న్యాయస్థానానికి మాత్రమే వర్తిస్తుంది దాన్నే ప్రొవిజన్ అంటారు అంటే నీ స్థాయి నువ్వు చెయ్యి అంటే దిగువ కోర్టులకి కంట్రోల్ చేయడం వాళ్ళ యొక్క అధికారాలని తన యొక్క విచారణ పరిధిని నియంత్రించడానికి ఈ ప్రొహిబిషన్ అనేది వర్తిస్తుంది అనమాట వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే సిర్సియోరీ 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 అంటే అర్థం ఏమిటి సిర్సియోరీ ఉన్నత న్యాయస్థాన ఉన్నత న్యాయస్థాన పరిశీలన అధికారము సిర్సియోరీ అంటే దీని అర్థం ఏమిటి సుపీరియర్ ఏంటండి సుపీరియర్ 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 టు బి సర్టిఫైడ్ టు బి సర్టిఫైడ్ దీనికి ఇంకో పదం కూడా ఉంది టు బి సర్టిఫైడ్ బ్రింగ్ ద రికార్డ్స్ బ్రింగ్ ద రికార్డ్స్ అని కూడా వినిపిస్తారు అనమాట సిర్సియోరీ అంటే ఏమిటి కింది కోర్టులు తీర్పు ఇచ్చిన తర్వాత నువ్వు చెప్పిన తీర్పు రాంగ్ నాన్న ముందు మొత్తం కేసు అంతా కూడాను ఈ పై స్థాయిలో ఉన్నటువంటి కోర్టుకి ఇమ్మని చెప్పడము సిర్సియోరీ అందుకే బ్రింగ్ ద రికార్డ్స్ తీసుకురా రికార్డు మళ్ళీ ఒకసారి నేను చెక్ చేస్తాను అన్నట్టుగా అయితే ఇది ప్రైవేట్ వ్యక్తులు అలాగే సంస్థలకు కానీ శాసన నిర్మాణ శాఖలకు కానీ అలాగే ఇవి జారీ చేయబడవు కేవలం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినటువంటి పరిపాలనా సంస్థలకు మాత్రమే ఇవి సంబంధించినవి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే ఇక్కడ ప్రొహిబిషన్కి సిర్సియోరీకి మధ్య ఒక తేడా ఉంది కేసు ప్రారంభ దశలో ఉన్నప్పుడు ప్రొహిబిషన్ నిషేధము అన్న రిట్ జారీ చేస్తారు తీర్పు ఇచ్చిన తర్వాత ఈ సిర్సియోరీ అనే రిట్ని జారీ చేస్తారు ఓకేనా నెక్స్ట్ ఐదవ రిట్ కో వారెంటో అంటే ఏంటి అధికార పృచ్ఛ అధికార పృచ్ఛ కో వారెంటో బై వాట్ వారెంట్ ఏ అధికారముతో దీని అర్థం ఏంటి ఏ అధికారముతో కో వారెంట్ అంటే ఏంటి ఏ అధికారముతో ప్రజాపదవుల దుర్వినియోగం జరుగుతున్న సందర్భంలో ఈ ఉపయోగిస్తారు నాకు సంబంధం లేని పని చేసినట్టయితే నీకు ఏది సంబంధం ఏ అధికారంతో నువ్వు చేస్తాను అనేసి ఇది ఎవరైనా దీన్ని దావా చేయొచ్చు అన్నమాట అలాగే ఇవన్నీ ఐదు రిట్లు ఈ రిట్టు కానటువంటిది రాజ్యాంగంలో రాయబడినటువంటిది ఇంకోటి ఉంది ఇంజెక్షన్ ఏంటండి ఇంజెక్షన్ నిలుపుదల ఆదేశం ఇది ప్రస్తుతం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు నిలుపుదల ఆదేశం అంటే ఇది రిట్ కాదు గుర్తుపెట్టుకోండి సివిల్ వివాదాల్లో యథా తథా స్థితి స్టేటస్ కో అండ్ అంటారు దీన్ని యథా తథా స్థితి కొనసాగించడం అనేది ఇది ఒక రకమైనటువంటి ఆదేశం అయితే ఇవన్నీ ఐదు రిట్లు హెబియస్ కార్పస్ మాండమస్ ప్రొబిషన్ సిర్సియోరీ కోవరెంట్ అనేవి రిట్లు ఇంజెక్షన్ అనేది రిట్ కాదు రాజ్యాంగంలో రాయబడలేదు గుర్తుపెట్టుకోండి తర్వాత 33వ ప్రకరణ ఏం చెప్తుంది 33వ ప్రకరణ అనేది ప్రాథమిక హక్కులు అందరికీ వర్తించవు గుర్తుపెట్టుకోండి ఎవరికి వర్తించవు సైనికులకి పారామిలిటరీకి పోలీసులకి గూఢాచార వ్యవస్థలో పనిచేస్తున్న వారికి టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళకి బ్యూరో సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళకి వీళ్ళు కొన్ని మినహాయింపులు ఉంటే వీళ్ళకి పరిమితమైనటువంటి ప్రాథమిక హక్కులు ఇవ్వడం అనేది ఒకటి అనమాట అలాగే 34వ అధికారం సీఎం సూచిస్తుంది సైనిక చట్టం ఉన్నప్పుడు భారతదేశంలో అమల్లో ఉన్నప్పుడు వాళ్ళు అమలు చేసేది ఎవరు సైనికులు అటు అలాంటప్పుడు ఎటువంటి నష్టం రావచ్చు ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం అది వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళు బాధ్యులు కాదు అలాగే 35వ ప్రకరణ ప్రాథమిక హక్కుల్లో చివరి ప్రకరణ ఇది ఏమిటి దీనికి శిక్షలు విధించడానికి ఒక పార్లమెంట్కు మాత్రమే అంటే మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉంది రాష్ట్ర శాసనసభలకి లేదు అంటే చట్టబద్ధత శిక్ష అనేది 35వ అధికారం ఇంతటితో ప్రాథమిక హక్కులు పూర్తయినాయి నెక్స్ట్ ప్రాథమిక విధులు మిత్రులారా మీరు మీ దగ్గర ఉన్నటువంటి అకాడమిక్ పుస్తకాలను కానీ గైడ్లు కానీ లేదా ఏవైనా ప్రైవేట్ మ్యాగజైన్స్ ఉన్నట్టయితే పూర్తిగా చదవండి చదివిన తర్వాత నేను చెప్పింది ఒకసారి వినండి లేదా నేను చెప్పిన తర్వాత అయినా మరొకసారి చదవండి నోట్స్ రాసుకోండి ఈజీగా ఉంటాయి వెంటనే ప్రాక్టీస్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్